హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంకణాల, ఎడ్యుకేటెడ్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ అన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు కనుక నా 300+ స్టాటిక్ జీకే ట్రిక్స్ ఒకే ప్లేస్లో ఫ్రీగా చూడాలనుకుంటే ఈ లింక్ని క్లిక్ చేయండి. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, అందరికీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, నేను ఇప్పటికే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, 100% ఎగ్జామ్లో వచ్చే టాపిక్స్ పైన జీకే ట్రిక్స్ చేశాను. సో మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే, నా ప్రీవియస్ వీడియో చూడాలనుకుంటే, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని ప్రెస్ చేసి చూసుకోవచ్చు. ప్రతి టాపిక్ అందులో ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. ప్రతి టాపిక్ నేను ప్రీవియస్ పేపర్స్ నుంచి తీసుకుందే కాబట్టి ఏ టాపిక్ని వదలకుండా ప్రతి టాపిక్ని చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడబోయే వీడియో ఏంటంటే, ట్రిక్ ఏంటంటే, ట్రిక్స్ టు రిమెంబర్ ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ ఆఫ్ ఆల్ ఇండియన్ స్టేట్స్. మన భారతదేశంలో అతి ముఖ్యమైన డాన్స్ ఫామ్స్ ఏంటి, అవి ఏ స్టేట్లో ప్రదర్శిస్తారు, ఎవరు ప్రదర్శిస్తారు, సో ఇలాంటివి ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది ప్రతి పోటీ పరీక్షల్లో పక్కగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో మీరు కనుక ఈ వీడియోని కంప్లీట్గా చూసినట్టయితే మీకు పక్కగా ఒక మార్క్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను యూట్యూబ్లో ఓన్లీ 4 స్టేట్లకు సంబంధించిన డ్యాన్స్ గురించే చెప్తాను. మీరు కంప్లీట్ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అన్ అకాడమీ లింక్ ఉంటుంది, ఆ లింక్కి వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే అనేది 29 సెలబ్రేట్ చేసుకుంటారు. ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారంటే, 29 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే అది ఏ సంవత్సరం ఆమోదించారంటే 1982. ఏ సంస్థ దాన్ని ఆమోదించిందంటే, సిఐడి. సిఐడి అనేది ఏంటంటే, ప్రతి మన భారతదేశంలో కాకుండా ఎక్కడైనా ప్రపంచంలో మొత్తంలో ఎక్కడైనా ఏదైనా మన కల్చర్ మన సంస్కృతికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన డ్యాన్స్ ఉంటే దాన్ని ఒక రికగ్నైజేషన్ చేస్తారు, దాన్ని ఒక ఆమోదం తెలుపుతారు. ఎవరు? సిఐడి అనే సంస్థ. ఓకేనా? ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే అనేది ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు? 29 April. ఇది ఓకేనా? నెక్స్ట్ పార్ట్ 1, ఫోక్ డ్యాన్స్ ఆఫ్ రాజస్థాన్. రాజస్థాన్లో ముఖ్యమైన డ్యాన్స్ ఏంటి, దాన్ని ఎవరు ప్రదర్శిస్తారు, ఏ గిరిజనులు ప్రదర్శిస్తారు చూద్దాం. ఫ్రెండ్స్, రాజస్థాన్లో ముఖ్యమైన డ్యాన్స్ ఏంటంటే గోమర్. చూడండి, ఇక్కడ కొంతమంది మహిళలు ప్రదర్శిస్తున్నారు, దీన్నే గోమర్ డ్యాన్స్ అంటారు. ఎగ్జామ్లో గోమర్ డ్యాన్స్ అనేది ఏవి ఎక్కడ ప్రదర్శిస్తారు అంటే రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్రెండ్స్, ఇక్కడ రాజస్థాన్లో గోమర్ ఈజ్ ద ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ బిల్ ట్రైబ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఈ గోమర్ డ్యాన్స్ అనేది ఏ గిరిజన జాతికి సంబంధించిన వాళ్ళు ప్రదర్శిస్తారు అంటే బిల్ గిరిజనులు ప్రదర్శిస్తారు. గోమర్ డ్యాన్స్ అనేది బిల్ గిరిజనులు ప్రదర్శిస్తారు. ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారంటే, ఈ గోమర్ డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రంలో ప్రదర్శిస్తారు, ఏ జాతికి సంబంధించిన వాళ్ళు అంటే బిల్ గిరిజన జాతికి సంబంధించిన వాళ్ళు ప్రదర్శిస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ ఈస్ పెర్ఫార్మ్ టు వర్షిప్ గాడెస్ సరస్వతి. సరస్వతి దేవిని పూజించడానికి ఈ డ్యాన్స్ని ప్రదర్శిస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గోమర్ డ్యాన్స్ అనేది చేసేటప్పుడు ఆడవాళ్ళు ఒక డ్రెస్ వేసుకుంటారు, దాన్ని ఏమంటారంటే గాగ్రా డ్రెస్ అంటారు. ఓకేనా? చూడండి, ఇక్కడ ప్రీవియస్ ఫిల్మ్లో ఉంది. ఇక్కడ చూడండి, కొంతమంది ఇక్కడ మహిళలు వేసుకున్నారు ఒక డ్రెస్, దాన్ని ఏమంటారంటే గాగ్రా డ్రెస్ అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ వాజ్ ర్యాంక్డ్ 4th ఇన్ ద లిస్ట్ ఆఫ్ టాప్ 10 లోకల్ డ్యాన్సెస్ అరౌండ్ ద వరల్డ్ ఇన్ 2013. ఫ్రెండ్స్, 2013లో ఈ డ్యాన్స్ అనేది 4th ర్యాంక్ వచ్చింది. ఈ 2013లో ఈ డ్యాన్స్ అనేది 4th ర్యాంక్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఇక్కడ మనకు చెప్పిన విధంగా 3 పాయింట్స్ ఇంపార్టెంట్. ఒకటి, రాజస్థాన్ ఎలా గుర్తుపెట్టుకోవడం, ఈ గోమర్ డ్యాన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవడం, ఈ బిల్ అనే ట్రైబ్ని ఎలా గుర్తుపెట్టుకోవడం చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ రాజస్థాన్ని రాజులా గుర్తుపెట్టుకోండి. రాజులు మన పూర్వకాలంలో మన దేశాన్ని కానీ మన విలేజ్ని కానీ మన టౌన్ కానీ పాలించే వాళ్ళని ఏమంటారు, రాజులు అంటారు. సో రాజస్థాన్ని రాజు అని గుర్తుపెట్టుకోండి. ఇక గోమర్లో రెడ్ లెటర్స్ చూడండి, MAR. హిందీలో ఏదో ఒక వర్డ్ ఉంది, మార్ అంటే కొట్టడం, పనిష్. ఓకేనా? శిక్షించడం. మార్ అంటే అర్థం ఏంటి, శిక్షించడం కానీ కొట్టడం కానీ ఇవన్నీ మార్కి సంబంధించిన వర్డ్. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మార్. సో మార్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిల్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి, మీ ఫాదర్లు అంటారు, అరే కరెంట్ బిల్ కట్టరా పోరా, ఏ ఇప్పుడు కరెంట్ బిల్ కట్టరా పో అని ఇలా అంటుంటారు కదా. సో మనకు మామూలుగా గుర్తొచ్చేది ఏంటి, కరెంటు బిల్లు, ల్యాండ్ బిల్లు, వాటర్ బిల్లు, ఇలాంటివి మనకు బిల్ అనగానే గుర్తొస్తుంది. సో మీరు ఆ విధంగానే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ల్యాండ్ బిల్ అనుకుందాం, ట్యాక్స్. ల్యాండ్ ట్యాక్స్ని పూర్వకాలంలో ల్యాండ్ ట్యాక్స్ని కూడా బిల్ అనేవారు. సో ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన పదాలు ఏంటి, రాజు,
మారు బిల్. సో ఈ ఈ మూడింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చెప్తాను చూడండి. చూడండి ఇక్కడ పాపం ఇతన్ని పనిష్ అంటే శిక్షిస్తున్నారు. మార్ ఇతను పాపం ల్యాండ్ బిల్ కట్టలేదు, సో అతన్ని రాజు ఏమని చెప్పాడు, శిక్షించమని ఆర్డర్ చేశాడు. ఇతను ల్యాండ్ బిల్ కట్టకపోయేసరికి రాజు ఈ వాళ్ళ భటులని ఇతన్ని కొట్టమని ఆర్డర్ చేశాడు. ఇక్కడ బిల్ అంటే బిల్ ట్రైబ్, మార్ అంటే గోమర్ డ్యాన్స్, రాజు అంటే రాజస్థాన్. సో ఈ యొక్క స్టోరీని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా రాజస్థాన్ గుర్తుంటుంది, ఆ డ్యాన్స్ గుర్తుంటుంది, ఆ ట్రైబ్ ఆ గిరిజన జాతి పేరు కూడా గుర్తుంటుంది. నెక్స్ట్ పార్ట్ టూ, ఫోక్ డ్యాన్స్ ఆఫ్ పంజాబ్. పంజాబ్లో అతి ముఖ్యమైన డ్యాన్స్లు ఏంటంటే భాంగ్రా, గీదా డ్యాన్స్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఇక్కడ కొంతమంది ప్రదర్శిస్తున్నారు, దాన్నే భాంగ్రా గీదా డ్యాన్స్ అంటారు. రెండు ఒకే విధంగా ఉంటాయి. సో ఇక్కడ పంజాబ్, మీరు ఒకసారి అనుకోండి, పంజాబ్, పంజాబ్. సో పంజాబ్లో జాబ్ అనే వర్డ్ కూడా ఉంది కాబట్టి పంజాబ్ని జాబ్ లాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా భాంగ్రా, భాంగ్రాని బ్యాంకర్ లాగా గుర్తుపెట్టుకోండి. చూడండి భాంగ్రాలో బిఏఎన్ఆర్ ఉంది, బ్యాంకర్లో కూడా బిఏఎన్ఆర్ ఉంది కాబట్టి భాంగ్రాని బ్యాంకర్ లాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ గిదా, గిదాలో డిడిఏ అని ఉంది, డిడిఏ అని ఉంది కాబట్టి ఆ త్రీ లెటర్స్తో అడ్డా అని గుర్తుపెట్టుకోండి. అడ్డాలో కూడా డిడిఏ ఉంది కాబట్టి గిదాని అడ్డాలాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మన కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటంటే జాబు, బ్యాంకర్, అడ్డా. సో ఇప్పుడు వీటిని ఫ్రేమ్ చేసి ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాం చూడండి. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, బ్యాంకర్స్ అడ్డా అనే వెబ్సైట్ చాలా చాలా ఫేమస్ వెబ్సైట్. సో ఈ ట్రిక్ అనేది ఆ వెబ్సైట్కి సంబంధించింది. ఎవరైతే బ్యాంక్ జాబ్ కావాలనుకుంటున్నారో బ్యాంకర్స్ అడ్డా వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఎవరైతే బ్యాంక్ జాబ్ కావాలనుకుంటున్నారో బ్యాంకర్స్ అడ్డా వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఇక్కడ జాబ్ అంటే పంజాబ్, బ్యాంకర్ అంటే భాంగ్రా డ్యాన్స్, అడ్డా అంటే గిదా డ్యాన్స్. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ త్రీ, డ్యాన్స్ ఫామ్స్ ఆఫ్ తమిళనాడు. డ్యాన్స్ ఫామ్ ఆఫ్ తమిళనాడు, తమిళనాడులో ముఖ్యమైన డ్యాన్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్ తమిళనాడులో ముఖ్యమైన డ్యాన్స్ ఏంటంటే భరతనాట్యం. తమిళనాడులో ముఖ్యమైన డ్యాన్స్ ఏంటంటే భరతనాట్యం. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే భరతనాట్యం అనేది సోలో డ్యాన్స్, అంటే ఒక్కరే ప్రదర్శిస్తారు అండ్ స్పెషల్లీ ఆడవాళ్ళు మాత్రమే ప్రదర్శిస్తూ ఉంటారు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, భరతనాట్యం అనేది ఒక్కరే ప్రదర్శిస్తారు అండ్ ఆడవాళ్ళు మాత్రమే ప్రదర్శిస్తారు. ఓకేనా? సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, భరతనాట్యం తమిళనాడు గుర్తుపెట్టుకోవడం. చూడండి తమిళనాడులో ఫైవ్ లెటర్స్ ఉన్నాయి రెడ్, టిఏఎంఎన్ఏ. దీనికి ఒక లెస్ట్ ఒక ఏ అనే లెటర్ యాడ్ చేస్తే మనకు వచ్చే వర్డ్ తమన్నా. నాకు తెలిసి ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ అందరికీ ఫేమస్ యాక్ట్రెస్ తానే తమన్నా. సో తమిళనాడుని తమన్నాలాగా గుర్తుపెట్టుకోండి, తమిళనాడుని తమన్నాలాగా గుర్తుపెట్టుకోండి. చూడండి తమన్నా, తమిళనాడు, తమిళనాడు, తమన్నా, రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి తమిళనాడుని తమన్నాలాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భరతనాట్యం, భరతనాట్యంని భారత్ అని గుర్తుపెట్టుకోండి, భరతనాట్యంని భారత్ అని గుర్తుపెట్టుకోండి. సో మనం ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ 2014లో స్వచ్ఛ భారత్ అని మోడీ ప్రవేశపెట్టాడు. సో అప్పుడు అందరు హీరోలు హీరోయిన్లు కొంచెం షో ఇవ్వడానికి జస్ట్ ఫోటోలకు వీడియోలో కనబడడానికి ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ ఏదో క్లీన్ చేసినట్టు నటించారు కదా. సో అప్పుడు తమన్నా కూడా స్వచ్ఛ భారత్లో పాల్గొంది, తమిళనా కూడా స్వచ్ఛ భారత్లో పార్టిసిపేట్ చేసింది. అది ఒక ఆ సెంటెన్స్ని గుర్తుపెట్టుకోండి, తమన్నా అనే యాక్ట్రెస్ స్వచ్ఛ భారత్లో పార్టిసిపేట్ చేసింది. ఇక్కడ తమన్నా అంటే తమిళనాడు, భరత్ అంటే భరతనాట్యం. నెక్స్ట్ పార్ట్ ఫోర్, డ్యాన్స్ ఫామ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన డ్యాన్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన డ్యాన్స్ ఏంటంటే కూచిపూడి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫామ్ ఏంటంటే ఏపీ. సో కూచిపూడిలో పియుడిఐ అని ఉంది. సో ఇప్పుడు ఏపీ ప్లస్ పూడి రెండు కలిపితే మనకు వచ్చే వర్డ్ ఏంటంటే అప్పుడి పూడే పోడే పోడే అప్పుడి పూడే పూడే. ఫ్రెండ్స్ ఇది ఫేమస్ తమిళ సాంగ్, మీరు ఈ సాంగ్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఈ వర్డ్ గుర్తుంటుంది. అప్పుడి పూడిలో ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, పూడి అంటే కూచిపూడి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఒక పార్ట్ వన్ కంప్లీట్ చేసాం. మీరు కనుక మిగతా వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీకు కనుక ఈ ట్రిక్స్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీరు నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తే నేను ఫ్యూచర్లో అంత త్వరగా వీడియో చేస్తాను. అండ్ మీరు ప్రీవియస్ వీడియోస్ లింక్స్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది. తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.